ఒక క్రైస్తవుడు పెద్ద మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడట. అది 2-3 ఎకరాల పొలం. అందులోనే కార్ మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు. మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, అన్నీ బాగున్నాయి. కానీ చాలీ చాలని జీవితంలో జీవిస్తున్నాడు. దేవుడు ఏదో ఒకరికి సహాయం చేస్తాలే, దేవుడు ఏదో ఒకరోజు సహాయం చేస్తాలే, దేవుడు ఏదో ఒకరోజు సహాయం చేస్తాలే. అబద్ధమాడడు, దొంగతనం చేయడు. ఒక చిన్న బోల్ట్ బిగించి 5 రూపాయలది 50 రూపాయలని చెప్పడు. మెకానికళ్ళు తర్వాత ఇంకా కొంతమంది మనకేం తెలియదు కదా, ఏమైనా చెప్తే నమ్మాల్సిందే. కానీ ఈయన చాలా సత్యంగా దేవుని నమ్ముకున్నాడు కాబట్టి చాలా సవ్యంగా సత్యంగా జీవించేవాడు. ఓసారి అనుకోకుండా ఓ పెద్ద ఆఫీసర్ గారి కారు వెళ్తూ వెళ్తుండగానే అంత దూరం చెడిపోతే ఆగిపోతే ఈ మెకానిక్ షెడ్ దగ్గరికి తెచ్చారు. అందులో ఉన్నటువంటి ఆఫీసర్ గారు భూగోళ శాస్త్రవేత్త. భూగోళాన్ని శాస్త్రీయంగా చదివి నిలబడి భూమిలో అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయా లేకపోతే ఏ ఖనిజాలైనా ఉన్నాయా అని నిలబడి ఇట్లా చెవి పెట్టి చెప్పగలిగిన మనిషి. అంటే బాగా చదివాడు, దానికోసం లోతుగా చదివాడు. ఇప్పుడు భూభాగంలో మనం తిరుగుతూనే ఉన్నాం, మనం తిరుగుతూనే ఉన్నాం. మీకు తెలుసా, మన దేశానికి ఒక గొప్ప పేరుంది, బహు ధనవంతమైన దరిద్రపు దేశం అని పేరు మన దేశానికి. ధనము అధికంగా మన దేశంలో ఉంది కానీ దరిద్రం కూడా అట్లేగా ఉంది. ఎందుకుందంటే దీన్ని కనుగొనలేక, దీన్ని చదవలేక, దీని యొక్క భావం తెలుసుకోలేక రాను రాను చదువు బాగా వచ్చేసింది కాబట్టి, మంచి ఇంజనీర్లు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఖనిజాలు తీయడం మొదలుపెట్టారు. సరే, ఆ ఇంజనీర్ గారు దిగారు, కారు తయారు చేస్తున్నాడు మెకానిక్. దిగి ఎందుకు 4 అడుగులు అట్లా మాట్లాడుతూ నడిచాడు. నడిస్తే ఆయనకు ఆ భూభాగంలో బంగారు గనులు ఉన్నట్టుగా అర్థమైపోయిందట. అయ్యా, ఈ మెకానిక్ షెడ్ ఓనర్ ఎవరయ్యా అన్నారు. ఆయన వచ్చి, నేనే సార్. మీరేం చేస్తారంటే, నేను మెకానిక్ సార్, షెడ్డు నాదే. నువ్వు చాలా ధన్యుడవు కదయ్యా అన్నాడు. ఏం సార్ అన్నాడు. నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తావని అడిగాడు. నేను క్రైస్తవుని సార్. బాగా కష్టాలు పడుతున్నావా అన్నాడు. చాలా సార్. పక్కలో ఉన్న వాళ్ళు చెప్పారు, సార్ ఒక్క అబద్ధం ఆడడు, దొంగతనం చేయడు, అన్యాయం చేయడు, అక్రమం చేయడు, తాను తినడు, మమ్మల్ని తిననివ్వడు, ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఎప్పుడు యేసుప్రభు గురించి సత్యం 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 సత్యాన్ని పట్టుకొని ఊగుతూ ఉంటాడు సార్. సత్యం జయమా అపజయమా? సత్యమే జయమా. మీరు ఒక మాట చూడండి, యోహాను 3వ పత్రికలో చాలా చక్కగా కనపడుతుంది. 3వ వాక్యము 4వ వాక్యము, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు వింటున్నారా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న ఆ మాట నేను విన్నప్పుడు దానికంటే నాకు ఇంకొక సంతోషము లేదు. నా పిల్లలు, నా రక్తం చేత కడగబడిన పిల్లలు, నా రుధిరముతో కడగబడిన పిల్లలు, యేసయ్య తండ్రి, నాన్న, రక్షక, ప్రభువాని నన్ను పిలుస్తున్న నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న మాట వినుట కంటే నాకు ఇంకొక సంతోషం లేదు. ఏంటండి, సత్యంగా బ్రతుకుతున్నారంటే సంతోషమట, సత్యములో నడుచుకుంటున్నారంటే దేవునికి సంతోషమట. మన వాళ్ళు ఏమంటారండి, మిమ్మల్ని అంటాను, ఏమే నీ వయసు ఇంత లేదు, నీకెందుకే అంత లోతైన భక్తి ఇప్పుడు అడిగేవాళ్ళు ఉన్నారా లేదా? లేదా, ఇంత లేవు, ఇంకా నీకు పెళ్ళి కూడా కాలేదు, ఏమి తెలుసు నీకు, ఆ యేసు ప్రభుని నమ్ముకొని ఏమయ్యా, ఏరా నీకేమైనా అర్థం ఉందా లేదా,
బాప్తిసం తీసుకున్నావా? బాప్తిసం కూడా తీసుకున్నావైతే రక్షించబడ్డావు. ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? అబద్ధం ఆడకపోతే ఉప్పు పుట్టదు కదరా లోకంలో, ఎందుకిలా అయిపోయావు? మనుషులమయ్యా మనము, ఒకటో రెండో మూడో నాలుగో పదో ఇరవయో అబద్ధాలు ఆడాలి. అంత సత్యంగా మనం బ్రతుకుతే బ్రతుకుతామా ఈ లోకంలో? మీరు చెప్పండి, అబద్ధం ఆడితే లోకంలో ఏదైనా పుడుతుందా, లేకపోతే సత్యం చెబితే పుడుతుందా? ఏదైనా మనకు దొరకాలి, ఏదైనా మనకు అందాలి. అబద్ధం మాట్లాడితే త్వరగా కార్యం జరుగుతుందా, సత్యం మాట్లాడితే జరుగుతుందా? పోలీసులకు ఏం చెప్పాలి, లాయర్లకు ఏం చెప్పాలి, రాజకీయ నాయకులకు ఏం చెప్పాలి? నిజమా? పోలీసు వాళ్ళకు నిజం చెప్పామంటే నువ్వు సత్య హరిశ్చంద్రునివా, లేకపోతే సత్య హరిశ్చంద్రుని కొడుకువా అంటారు. వాళ్లకు మించిన అబద్ధాలు కింద మనం చెప్పామంటే యువర్ రైట్ పర్సన్, నువ్వు చాలా రైట్ పర్సన్ అని చెప్తారు. సత్యంలో నడుచుకుంటే ఈ లోకంలో ఎవరికి సంతోషం లేదు. రే, నీకు ఉద్యోగం పుట్టదు రే బాబు. బీసీసీ అని సర్టిఫికేట్ ఉంటే రిజర్వేషన్లు కూడా తక్కువ. బీసీసీ అనే సర్టిఫికేట్ ఉంటే రిజర్వేషన్ కూడా తక్కువ. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు పిల్లలు, వాళ్ళు దొరలు, వారు గొప్పవాళ్ళు. వాళ్ళకి ఓసీ కంటే కూడా రిజర్వేషన్ ఉంటుంది, కానీ బీసీసీకి తక్కువ. మరి నీ సంగతి ఏంటి? నీ సర్టిఫికేట్ సంగతి ఏంటి? నీ కుటుంబం సంగతి ఏంటి? అయ్యా, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఉద్యోగం కావాలి, నువ్వేం చెప్తే అది చేస్తానయ్యా, నేను తప్పకుండా చేస్తానంటే ఇలాంటి వారిని బోళ్ళు అంతమందిని చూసాం. మా దగ్గర ఏం ఉద్యోగాలు లేవు. ఆదివారం ఒక్కరోజు మాకు సెలవు ఇవ్వండి అయ్యా, రోజు మీరు చెప్పినట్టుగా చేస్తామని ఉద్యోగం అడగండి. ఆదివారమే ఖచ్చితంగా మాకు డ్యూటీలోకి రావాలి. వస్తే రా, లేకపోతే పో. భారతదేశంలో ఆదివారం రోజు ప్రతి కంపెనీ రన్నింగ్లో ఉంటుంది. అన్ని దేశాల్లో వారానికి రెండు రోజులు సెలవులు వస్తాయి. దేవుని పిల్లలారా, సత్యములో నా పిల్లలు నడుచుకుంటున్నారన్న సంతోషము కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అన్నాడు. నువ్వు ఎంతగా సత్యములో నడుచుకుంటావో దేవుడు అంతగా నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి చెప్తున్నాడు, అక్కడ ఇంజనీర్ గారు చెప్తున్నారు, అయ్యా ఎంతకాలం నుండి నువ్వు ప్రభుని నమ్ముకున్నావో, సత్యంగా జీవించావో, సత్యంగా బ్రతికేటప్పుడు, సత్య మార్గంలో నడిచేటప్పుడు శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, కానీ నీవు కట్టుకున్నటువంటి మెకానిక్ షెడ్ స్థలం ఎంత ఉంది సార్? ఇది 3 ఎకరాలు సార్. ఈ 3 ఎకరాలలో లోతైనటువంటి స్థలంలో బంగారు గనులు ఉన్నాయయ్యా. నేను భూగోళ శాస్త్రవేత్తని. బంగారపు గనులు ఉన్నాయయ్యా. పెట్టుబడి పెట్టమంటే నేనే పెడతా. నాకు నువ్వు ఏమైనా షేర్ ఇస్తే, వాటా ఇస్తే, ఇద్దరం కలిసి చేద్దామంటే సార్ నేను నమ్మలేకపోతున్నాను సార్. ఇది ఈ భూభాగంలో ఇక్కడ బంగారు గనులు అంటే ఎస్, ఇక్కడే స్వచ్ఛమైన బంగారపు గనులు ఉన్నాయయ్యా. నువ్వు సత్యములో నడుస్తూ ఉంటే నీ అడుగుల కిందనే ఆశీర్వాదాలు ఉన్నాయని మర్చిపోవద్దు.